హాయ్ హలో బాగున్నారా ఈరోజు మనం చింతపండు తోటి గుజ్జు తీసుకోవడం ఎలా అంటే చింతపండు పేస్ట్ లాగా చేసుకోవడం ఎలాగో చూద్దాం అది అన్నిటిలోకి చారుకు కానీ సాంబార్కి కానీ నెక్స్ట్ పులిహోరకి అన్నిటికీ పనికొస్తుంది అన్నమాట పచ్చళ్ళప్పుడు అన్నిటికీ స్పూన్ వేసేసుకుంటే పనికొస్తుంది నేను ఓవర్ నైట్ అంటే నైట్ టైము చింతపండు ఒక 35 కేజీ దాకా కొంచెం వాటర్లో అంటే వేడి నీళ్ళల్లో వేయచ్చు చల్ల నీళ్ళైనా ఓకే ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత దాంట్లో నీళ్లు వేసి నానబెట్టి ఉంచాను మార్నింగ్ మనం దాన్ని చూసారా మంచిగా ఇలా మిక్స్ చేసేయాలి బాగా చేతితోటి ఇలా నలిపివేయాలన్నమాట అప్పుడు మనకు ఇలాంటి జల్లెడ లాంటివి తీసుకొని దీంట్లో మనం దాన్ని ఇట్లా నలుపుతూ ఉంటే మంచిగా పేస్ట్ అనేది కిందకి దిగిపోతుంది అలా అలా ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా చింతపండు గుజ్జు అనేది పేస్టీగా మంచిగా కిందకి అంతా వడగట్టినట్టు కిందకి వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇది తీసి మళ్ళీ వాటర్లో వేసి అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం అలా చేయాలి చూసారా ఎంత వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట ఈజీగా హాఫ్ అన్ అవర్ 30 గంట అయినా సన్నపు సెగలో ఉంచేయచ్చు అంటే మనం దగ్గర ఉంటే హైలో పెట్టుకోవచ్చు లేదంటే సన్నపు సెగన ఉంచేస్తే చూసారా కొంచెం పసుపు వేసాను హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసాను అంటే ఒక గరిటెడు పులుసు గరిట అంటారు కదా సాంబార్ గరిట దాంతో ఒక గరిట ఆయిల్ వేయచ్చు అంటే మనకు మాడకుండా ఉంటుందన్నమాట కింద థిక్ పేస్ట్ లాగా అవుతుంది అప్పుడు మనం స్టోర్ చేసుకుంటే అది ఒక 5-6 మంత్స్ దాకా మనకు దిగులు ఉండదన్నమాట రోజు చింతపండు వాటర్లో వేసి ఇలా ప్రెస్ చేయాలంటే మన చేతులు ఎలాగో ఉంటాయి రోజు ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాం విసుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒక స్పూన్ వేసేసుకోవచ్చు చారులోకి కానీ సాంబార్లోకి కానీ అట్లా నేను ఇది చింతపండు పులిహోరకు కూడా అన్నిటికీ ఉపయోగిస్తానన్నమాట అందుకని ఇంగు వేసాను ఇంగు కూడా 1 స్పూన్ దాకా వేసాను ఒక 2-3 స్పూన్స్ ఉప్పు వేసాను సాల్ట్ కల్లుప్పు ఉంటే రాక్ సాల్ట్ ఉంటే అది వేయచ్చు లేదా నేను సాల్ట్ వేసాను మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం మెంతి పిండి వేస్తే మనం పులిహోరకి యూస్ చేసినప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది చూసారా ఇది మెంతి పిండి మెంతులు వేయించి పొడి చేసుకున్న పిండి పొడి అన్నమాట మెంతి పొడి వేస్తున్నాను ఇంగు వేసాను మెంతి పొడి వేసాను ఇంకా చెప్పాలంటే కొంచెం సాంబార్ పొడి ఉంటే వేసుకోవచ్చు అన్నమాట మంచిగా థిక్గా ఉడిగా బాయిల్ అయిపోయింది ఇది మనం స్టోర్ చేసుకొని 5-6 మంత్స్ దాకా ఉంచుకోవచ్చు అంటే ఇది బయటకి యుఎస్ వెళ్ళే వాళ్ళకి అట్లా చింతపండు మంచిగా దొరకని ప్లేసెస్కి వాళ్ళు ఇక్కడ ఇలా చేసి ఎత్తుకెళ్ళొచ్చు అన్నమాట మంచిగా ఉంటుంది ఈ చింతపండు కూడా చాలా టేస్టీగా ఉంది చూసారా పులిహోర గుజ్జు చింతపండు రసం ఎలా చేసుకోవాలో చూసాం కదా ఇది అందరూ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఇది స్టోర్ చేస్తూ గాజు సీసాలతో స్టోర్ చేసి పెడతాను నేను ఏదైనా సరే సీసాకి పైన మూత అంటే ప్లాస్టిక్ అయినా గాజు అయినా మూతకి మనం కవర్ వేసి మూత పెడితే అది బూజు పట్టకుండా మంచిగా ఉంటుంది అనమాట చూసారా ఎంత థిక్ పేస్ట్ అయిపోయిందో నాకు 1.5 బాటిల్ వచ్చింది ఇది కాంటినెంటల్ బాటిల్ నెస్కేప్ బాటిల్ అన్నమాట ఆ బాటిల్ నేను